సంచలనాలకు నెలవైన ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అధికార వైసీపీ విపక్ష ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ తన ఉనికి నిలుపుకొని ఓట్ బ్యాంక్ పెంచుకోవటమే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 8 నియోజకవర్గాలలో విజయం సాధించగా టీడీపీ 4 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరి ఈసారి ఏ నియోజకవర్గంలో ఎవరి బలం ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ తరఫున దామచర్ల జనార్దన్ రావు, కాంగ్రెస్ తరఫున తుర్కపల్లి నాగలక్ష్మి పోటీ చేస్తున్నారు. పొలిటికల్ పొట్లగిత్త ఒంగోలులో వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ ఉన్న నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకు సానుకూలత ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి బాలినేని 6 పోటీ చేసి 5 ఎమ్మెల్యేగా నెగ్గారు, 2 మంత్రిగా పనిచేశారు. జగన్కు సమీప బంధువు, 20,000 ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే ఖ్యాతి ఉంది. 60% సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన ఓట్ల విషయంలో వాటి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. కానీ వైసీపీ నేతల భూదందాలు ఆ పార్టీకి వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. బాలినేని కుమారుడు వియంకుడి భూ సెటిల్మెంట్లతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కమ్మ, కాపు, యాదవ, ఎస్సీలు ఇక్కడ ప్రధాన కులాలు. వైసీపీ బలహీనతలే కూటమికి బలంగా మారి దామచర్ల గెలిచే అవకాశాలున్నాయంటున్నారు ఓటర్లు. అద్దంకి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పాలెం చిన్న హనుమీరెడ్డి, టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్, కాంగ్రెస్ నుంచి అడుసుమిల్లి కిషోర్బాబు పోటీ చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థికే కాస్త మెరుగైన విజయావకాశాలు కనిపిస్తున్నాయి. గొట్టిపాటి రవికుమార్ ప్రజలతో మమేకమై 4 విజయం సాధించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అభ్యర్థి కావడంతో ఇతనికి మరొక అడ్వాంటేజ్. 70% మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం వైసీపీకి సానుకూలతే అయినా ప్రతికూల అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్యను కాదని రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో ఆ వర్గం టీడీపీలో చేరింది. నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎస్సీలు, రెడ్డీలు, కాపులు, ఇతర బలమైన కులాలు ఏకం కావడంతో అంతిమంగా విజయం టీడీపీదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మెరుగు నాగార్జున, టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి విజేష్ రాజు పాలపర్తి పోటీ చేస్తున్నారు. సంతనూతలపాడులో ఈసారి వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. మంత్రి మెరుగు నాగార్జునకు ఓటమి తప్పని స్థితి కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థికి మెరుగైన విజయావకాశాలున్నాయి. వైసీపీకి కమ్మ సామాజిక వర్గాన్ని దూరం కావటం, గత 2 పర్యాయాలు ఓడిపోయిన బిఎం విజయ్ కుమార్పై ఉన్న సానుభూతి, జనసేన, టీడీపీ, బీజేపీతో పొత్తు టీడీపీని ముందంజలో నిలుపుతున్నాయి. 70% మందికి అందిన సంక్షేమ పథకాలు మంత్రి నాగార్జునను గెలిపించే పరిస్థితి కనిపించట్లేదు. నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీలు, బీసీలు, రెడ్లు మెజారిటీ వర్గాలు. గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయటం ఇక్కడ ప్రధాన సమస్యలు. ఎమ్మెల్యే సుధాకర్పై ఉన్న అవినీతి ఆరోపణలు కూడా వైసీపీకి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఈ దఫా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థే గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి, కాంగ్రెస్ నుంచి పుట్లూరి కొండారెడ్డి పోటీ పడుతున్నారు. దర్శిలో మాత్రం టీడీపీ, వైసీపీ పోటాపోటీగా విజయం కోసం పోరాడుతున్నాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం దర్శికి చేసిన సేవలు, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఉన్న సంబంధాలు, 80% పైగా ఉన్న ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వైసీపీకి సానుకూల అంశాలు. నియోజకవర్గంలో ఎస్సీలు, రెడ్లు, కాపులు, యాదవులు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఇక జనసేన, బీజేపీ పొత్తు టీడీపీకి అనుకూలంగా మారింది. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి కావటం కూడా గొట్టిపాటి లక్ష్మికి కలిసి వస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం వైసీపీ అభ్యర్థి బూచేపల్లికే దర్శిలో ఎడ్జ్ కనిపిస్తోంది. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్,
టీడీపీ నుంచి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కాంగ్రెస్ నుంచి శ్రీపతి సతీష్ పోటీ పడుతున్నారు. కొండేపిలో ఈసారి మంత్రి ఆదిమూలపు సురేష్కు షాక్ తప్పదని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీకి 70% విజయావకాశాలున్నాయి. నియోజకవర్గాన్ని మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. జగన్ తరచూ నియోజకవర్గ అభ్యర్థిని మార్చడంతో కార్యకర్తల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. అలాగే స్థానిక వైసీపీలో వర్గపోరు కూడా పెరిగింది. ముగ్గురు వ్యక్తులు మారి 4 అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ అభ్యర్థి ఫైనల్గా ఎంపిక కావడం కూడా ప్రధాన కారణమే. టీడీపీ అభ్యర్థి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గతంలో 2 విజయం సాధించారు. కూటమి బలం ఆయనకు అదనపు బలం. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్సీలు, కమ్మ, యాదవులు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ మీద వ్యతిరేకత ఇక్కడ టీడీపీని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గిద్దలూరు నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, టీడీపీ నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పగడాల రమణయ్య పోటీ పడుతున్నారు. గిద్దలూరులో ఈసారి వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 70% ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీకి 83,000 మెజారిటీ దక్కడం సానుకూలాంశాలు. ఎస్సీలు, కాపులు, యాదవులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఆయన స్థానికుడు కాకపోవడం కొంతలో కొంత మైనస్గా మారింది. మార్కాపురం నియోజకవర్గంలో నాగార్జునరెడ్డి అతని సోదరుడి భూదందాలు ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి. అలాగే వైసీపీ నుంచి భారీగా నేతలు వలస వెళ్ళటం కూడా మరో మైనస్ పాయింట్. అదే సమయంలో నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావటం టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డికి పాజిటివ్గా మారుతోంది. ఓవరాల్గా చూస్తే మళ్ళీ గిద్దలూరు ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తాటిపత్తి చంద్రశేఖర్, టీడీపీ నుంచి గూడూరు ఎరిక్సన్ బాబు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ అజితారావు పోటీలు చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో కూడా వైసీపీకి మెరుగైన విజయావకాశాలు కనిపిస్తున్నాయి. 80% ప్రజలకు చేరిన సంక్షేమ పథకాలు, బలమైన క్యాడర్ వైసీపీ బలంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఇక్కడ టీడీపీ గెలవకపోవడం కూడా వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్కు అనుకూల అంశము. ఎరిక్సన్ బాబు నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావటం, కార్యకర్తలకు పరిచయం లేకపోవడం కొంతవరకు మైనస్. 2 టీడీపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ అజితారావు ఈసారి కాంగ్రెస్ వైపు పోటీ చేయటం టీడీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు స్థానిక ఓటర్లు. మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అన్నా వెంకటరాంబాబు, టీడీపీ నుంచి కందుల నారాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా పోటీ చేస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుకే 60% విజయావకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలు 80% మంది ప్రజలకు చేరటం వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. దీంతోపాటు వైసీపీ నేతలందరూ కలిసి పనిచేయటం, బలమైన క్యాడర్ వైసీపీకి అనుకూలంగా మారింది. నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీలు, బీసీలు బలమైన కులాలు. ముస్లిం, కాపు, ఆర్యవైశ్యులు వైసీపీకే అనుకూలంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఇవే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేసుకోవడంతో సానుభూతి ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ రెడ్డి ఓటర్లపై 2 ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది మాత్రం కొంత గందరగోళంగా ఉంది. కనిగిరి నియోజకవర్గం. కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి నారాయణ యాదవ్, టీడీపీ నుంచి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ నుంచి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య హోరా హోరి పోరు సాగుతోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై భూ ఆక్రమణ ఆరోపణలున్నాయి. టీడీపీకి యాదవుల వలసలు, ఉగ్ర నరసింహారెడ్డిపై ఉన్న సానుభూతి వైసీపీకి ప్రతికూల అంశాలు. వైసీపీ సంక్షేమ పథకాలు 70% మందికి చేరటం పాజిటివ్ అంశం. స్థానిక నేతను కాదని నారాయణ యాదవ్కు టికెట్ ఇప్పించుకోవటం విశేషం. కాపు నేత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వర్గం వైసీపీకి దూరంగా ఉండటం మరో ఇబ్బంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ టీడీపీకే కాస్త విజయావకాశాలున్నాయి. పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎడం బాలాజీ, టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు, కాంగ్రెస్ నుంచి నల్లగొర్ల శివజ్యోతి పోటీ పడుతున్నారు. పరుచూరు నియోజకవర్గంలో
టీడీపీకి కాస్త విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు 2014 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇక్కడ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇంతవరకు వైసీపీ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా గెలవకపోవడం ఓ మైనస్ పాయింట్. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు 65% చేరాయి. ఎలాగైనా ఈ స్థానంలో బోని కొట్టాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఏలూరు సాంబశివరావు చేసిన అభివృద్ధి టీడీపీ కూటమి పార్టీల కార్యకర్తల అండదండలు మరో ప్లస్ పాయింట్. ఓవరాల్గా చూస్తే టీడీపీ అభ్యర్థి సాంబశివరావుకు ఈ నియోజకవర్గంలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో వైసీపీ తరఫున కరణం వెంకటేష్, టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్కు అనుకూల పరిస్థితి ఉంది. తండ్రి కరణం బలరామకృష్ణమూర్తి చేసిన అభివృద్ధి ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. మాజీ సీఎం కె రోషయ్య ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. అలాగే గతంలో వైసీపీ ఎన్నడు గెలవని నియోజకవర్గం కూడా. 2019లో టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం విజయం సాధించారు. అనంతరం వైసీపీలో చేరారు. యువకుడు, వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రాణిస్తున్న వారసుడు కావడంతో అడ్వాంటేజ్గా ఉంది. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి మద్దలూరి మాలకొండయ్య యాదవ్ తొలిసారిగా చీరాల నుంచి బరిలోకి దిగారు. ఇక టీడీపీ అభ్యర్థి మద్దలూరి మాలకొండయ్య యాదవ్ తొలిసారిగా చీరాల నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తుండటం రెండు పార్టీలను కలవరపెడుతుంది. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో అంతిమంగా వైసీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ పోటీ పడుతున్నారు. వైసీపీ వరుసగా నెగ్గిన నియోజకవర్గం కావడంతో కందుకూరులో మధుసూదన్ రావుకే కాస్త మొగ్గుంది. 2019లో వైసీపీ అభ్యర్థి మానుగుంట మైదర్ 100,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు నియోజకవర్గానికి కొత్తవారే. ఆయా పార్టీల కార్యకర్తల సహకారం ఏ మేరకు అందుతుందో అన్నది అనుమానమే. దాదాపు 65% ప్రజలకు చేరిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ నిర్ణయాలు గెలుస్తాయనే ధీమాతో బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. టీడీపీ కేడర్తో బీజేపీ, జనసేన మద్దతుతో విజయం సాధిస్తానన్న ధైర్యంతో నాగేశ్వరరావు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే విన్నింగ్ ఎడ్జ్ మాత్రం వైసీపీ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ కూటమి మధ్య హోరా హోరి పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర టీవీ పరిశీలనలో ఇరు పార్టీలకు పోటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. వైసీపీకి 6 సీట్లు, కూటమికి 6 సీట్లు రానున్నట్లు అంచనాల ద్వారా తెలుస్తోంది.